Yes, sir. Ika Maharashtra Vartakalu Chusinatlayite, BJP ni Ahvanichinatuvanti Governor, Prabhutvam Erpatu Cheyalemantu, BJP Cheppadanto, Atu Shiv Sena nu Prabhutva Erpatiki Governor Pilipincharu. Ite ee Parinamalu Ela Chudochu, sir? Ante BJP ki single largest party ga Ahvanichina Nyayamu, Dharmamu. BJP Tiraskarinchadam appreciate cheyali. Endukante memu MLA etlaa gaakoni Prabhutva Erpatu Chestam ane vidhanani BJP teesukoledu. తీసుకోలేకపోవటానికి కారణం ఏంటి? రాజకీయాల్లో నైతిక విలువలు ఉండాలి, మనం ఎవరిని తీసుకోకూడదు, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తీసుకోకూడదు అనేది ఆ కారణం వల్లనే మహారాష్ట్రలో అధికారానికి సన్యాసం చేశారా? అలా చేసి ఉంటే కర్ణాటకలో కూడా చేయాలి కదా. కర్ణాటకలో మన కళ్ళ ముందే చూసాం కదా, కాంగ్రెస్ జేడీఎస్ ఎమ్మెల్యేలను లాగేసుకున్నది. గోవాలో చూసాం కదా, కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడు కూడా గోవా బీజేపీ ప్రభుత్వంలో మంత్రి అయ్యాడు. అందువల్ల ఆ కారణం కాదు. ఏ కారణం చేస్తారంటే వృద్ధనారి పతివ్రత అని తెలుగులో సామెత ఉన్నట్లు, ఇక ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కర్ణాటక తరహా ప్రయోగం ఆపరేషన్ కమల్ చేయడానికి మహారాష్ట్ర అవకాశం ఇవ్వలే. ఎందుకంటే శివ సైనికులు చాలా గట్టిగా ఉన్నారు, ఒక ఎమ్మెల్యే కూడా కదలే. కర్ణాటకలో లాగా కదిలి ఉంటే, కాంగ్రెస్ జేడీఎస్ ఎమ్మెల్యేలు ముంబై బాట పట్టి ఉంటే, ముంబై బాట పట్టినట్లు శివసేన ఎమ్మెల్యేలు కూడా పట్టి ఉంటే తీరు విధానం పక్క ఉండేది. కారణం ఏదైనా అవకాశం లేకపోకపోవడం వల్ల నిబద్ధత ఉన్నా, ఏ కారణం కానీ, ఇప్పుడు మీరు దేవుని మీద భక్తితో ఉపవాసం ఉన్నా, సమయానికి ఆహారం అందుబాటు లేకుండా ఉపవాసం ఉన్నా, ఏదైనా ఉపవాసమే కదా. దేవుని పైన భక్తితో ఉపవాసం ఉంటే మంచిది, పోనీ అది లేదు, ఏదో అందుబాటులో లేదు, ఇలా ఉపవాసం ఉన్నాడు అంటే అది కూడా ఆరోగ్యానికి మంచిదే కదా, ఎలా ఉపవాసం ఉన్నా. అందువల్ల నైతిక నిబద్ధత వల్ల బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు దూరంగా ఉంది అని నేను అనుకోను. ఎందుకంటే అదే నైతిక నిబద్ధత కర్ణాటకలో మనకు కనబడలేదు, గోవాలో కనబడలేదు కనుక. కానీ కారణం ఏదైనా అవకాశాలు లేవు కనుక బీజేపీ దూరంగా ఉంది. ఆ మేరకు బీజేపీని అప్రిషియేట్ చేస్తున్నాను. ఇక మరి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనప్పుడు ఇంకో మార్గం ఏంటి? సెకండ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ శివసేన. అందువల్ల గవర్నర్ శివసేనకు అవకాశం ఇచ్చారు. అందువల్ల మహారాష్ట్ర గవర్నర్ ఈజ్ సింప్లీ ఫాలోయింగ్ ద కాన్స్టిట్యూషనల్ కోర్స్. శివసేన ఏంటి, ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అని. శివసేన ఇక్కడ క్లియర్గా శివసేన అధికార దాహం కనబడుతోంది, శివసేన అవకాశవాదం కనబడుతోంది. బీజేపీతో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేసి ఇవాళ బీజేపీకి ద్రోహం చేసి మేము సంబంధం లేదు, ఇప్పుడు కేంద్ర మంత్రి అరవింద్ సావంత్ కూడా రాజీనామా చేస్తున్న వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఎన్సీపీ ఒక కండిషన్ పెట్టింది, మీ కేంద్ర మంత్రి మీ మంత్రి కేంద్ర క్యాబినెట్ నుంచి రిజైన్ చేయాలి, ఎన్డీఏ నుంచి మీరు తెగదెంపులు చేసుకోవాలి, అప్పుడే మేము కలుస్తామని. అందువల్ల శివసేన అవకాశవాదం అధికార దాహం క్లియర్గా కనబడుతుంది, మిత్రద్రోహం కూడా కనబడుతోంది. ఇక ఎన్సీపీ కాంగ్రెస్లు మీరు ఫిషింగ్ ఇన్ ట్రబుల్డ్ వాటర్స్ అంటారు, అంటే బురదలో చేపలు ఏరుకుంటున్నారు. చేపలే రావు, బురద కూడా వస్తుంది. బురదలో చేపలు ఏరుకుంటున్న ఎన్సీ చేరుకోవాలని చూస్తున్న ఎన్సీపీ కాంగ్రెస్ ఇవాళ చేపలు వస్తున్నాయని ఆనందపడచ్చు, రేపు చేపలతో పాటు బురద కూడా వస్తుంది, దానికి కూడా సిద్ధపడాలి. ఎందుకంటే ఈ బురద రాజకీయంలో దిగుతున్నారు. శివసేనకు మద్దతు ఇచ్చి దేశమంతటా లౌకికవాదం అని కేకలు పెడితే ఎవడి నాలి? శివసేనకు మద్దతు ఇచ్చి దేశమంతటా బీజేపీ అన్యాయం చేస్తుంది, మతోన్మాద రాజకీయాలు నడుపుతుందని హక్కు కాంగ్రెస్ పార్టీకి ఎలా ఉంటుంది, ఎన్సీపీకి ఎలా ఉంటుంది? అందువల్ల శివసేనతో పొత్తు పెట్టుకోవడం ద్వారా మహారాష్ట్రలో బీజేపీని దూరం పెట్టవచ్చేమో, కానీ దేశవ్యాపితంగా బీజేపీ వ్యతిరేక పోరాటం జరిపి హక్కును హర్వతను కాంగ్రెస్ ఎన్సీపీలు కోల్పోతాయి. ఎందుకంటే శివసేన బీజేపీ కన్నా ముదురు. సో అలాంటి బీజేపీ కన్నా ముదురున్న శివసేనతో రాజకీయ అవసరాల కొరకు అవకాశవాదం కొరకు పొత్తు పెట్టుకుంటే జరిగేది ఏంటి? ప్రజలు కూడా క్షమిస్తారని అనుకోను. చరిత్రలో చాలా అనుభవాలు ఉన్నాయి. అవకాశవాద రాజకీయాల్ని ప్రజలు అన్ని సందర్భాల్లో ఆహ్వానిస్తారనుకుంటే పొరపాటు. అది ఎన్నడో ఒకరోజు ప్రజల తిరస్కారానికి గురవుతుంది. 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను తీసుకున్న చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటి మనం చూసాం కదా. 2004 ముందు విద్యుత్ ఆందోళన జరిపి చంద్రబాబు తెలుగుదేశం ప్రభుత్వం పైన ఒక వీరోచిత పోరాటం జరిపిన కమ్యూనిస్టులు ఓ 2-3 ఏళ్ళు తిరగకముందే మళ్ళీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే ఇవాళ ఏ పరిస్థితుల్లో ఉన్నారో మనం చూస్తున్నాం కదా. ప్రజలంతా తొందరగా క్షమించరండి. మీరు ఏ అవకాశవాద రాజకీయ ఎత్తుల్ని అది మీరు ఎత్తుగడలని గౌరవంగా అను చెప్పుకున్నా
ఈ ఎత్తుగడలు ప్రజలు అన్ని సందర్భాల్లో ఆహ్వానిస్తారనుకుంటే పొరపాటు. ఏదో కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో ఓకే చేయొచ్చు. అందువల్ల ఇవాళ తక్షణం షార్ట్ టర్మ్ బెనిఫిట్ కొరకు లాంగ్ టర్మ్ ప్రయోజనాన్ని కాంగ్రెస్ ఎన్సీపీలు వదులుకుంటున్నాయి. బీజేపీ షార్ట్ టర్మ్ నష్టాలను అంగీకరించి లాంగ్ టర్మ్ లాభాలు పొందబోతోంది. బీజేపీ తీసుకున్న నిర్ణయం చాలా హుందాతనంతో తీసుకున్న నిర్ణయం, వారికి రాజకీయంగా లాంగ్ టర్మ్లో బెనిఫిట్ అయ్యే నిర్ణయం అన్న నమ్మకం.